ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా జడమైనటువంటివి. మరి జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయటానికి కానీ ఆలోచించడానికి కానీ అనుభవాలు పొందటానికి కానీ అంటే సుఖ దుఃఖ అనుభవాలు పొందడానికి కానీ సంకల్పాలు చేయటానికి కానీ వీటన్నిటికీ కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉన్నది? ఇవేమో జడమైనటువంటివి, వాటంతా వాటికి శక్తి లేదు. మరి అయితే ఇవి పనిచేస్తున్నది, దేహం పనిచేస్తున్నది అని అంటే, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 28వ శ్లోకం చూడండి. ఆత్మావభాసయత్యేక ఎలా అయితే ప్రకాశింపజేస్తుందో, అంటే గదిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ దీపం ఎట్లయితే ప్రకాశింపజేస్తుందో, ఆత్మ ఏక, ఆత్మ ఒక్కటే, బుద్ధ్యాది ఇంద్రియాణి అపి, బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా అవభాసయతి, ప్రకాశింపజేస్తున్నది. వస్తువులన్నింటినీ దీపం ఎట్లా ప్రకాశింపజేస్తున్నదో అదే ప్రకారంగా ఈ బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆత్మయే ప్రకాశింపజేస్తున్నది. ఎందుకని అట్లా ప్రకాశింపజేయాల్సి వచ్చింది? జడైహి తైహి, జడమైనటువంటి ఆ ఇంద్రియాలు స్వాత్మ నా అవభాసతే, తమకి తాముగా ప్రకాశించలేవు, తమంతటి తాముగా ప్రకాశించేవి కావు కాబట్టి ఏదో ఒకటి దాన్ని ప్రకాశింపజేయాల్సి వచ్చింది. అంటే మన యొక్క దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి అని అంటే ఆత్మ చైతన్యం వల్ల, ఎందువల్ల అవసరం? ఇవి జడం గనక, ఇవి వాటంతరమే పనిచేయలేవు గనక, ఇవి పనిచేయటానికి కావాల్సినటువంటి శక్తి అదిగో అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు కన్ను వస్తువుల్ని చూడగలుగుతూ ఉంది, చెవేమో శబ్దాలను వినగలుగుతూ ఉంది, ముక్కేమో వాసన చూడగలుగుతూ ఉంది, మనస్సేమో ఆలోచన చేయగలుగుతూ ఉంది, బుద్ధేమో సంకల్పాలు చేయగలుగుతూ ఉంది, కాళ్ళు చేతులేమో కదులుతూ ఉన్నాయి, ఇలా ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులు నెరవేరుస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వాటి వాటి పనులు నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి స్వయంగా వాటికి ఉందా అని అంటే స్వయంగా వాటికి ఆ శక్తి లేదు. ఎందుకు లేదు? అవి జడమైనటువంటివి గనక. కాబట్టి జడమైనటువంటివి గనక వాటికి స్వయంగా శక్తి లేదు, అందుకని అవి ఏ పని చేయలేవు. పని చేస్తున్నాయి అని అంటే ఏదో ఒక శక్తి వాటిని నడిపిస్తూ ఉంది. ఇప్పటికీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ, ఇదిగో ఈ మైక్ కానీ, ఇవి ఏవి కూడా వాటంతా పనిచేయవు, ఎందుకంటే అవి కూడా జడం. అయితే వాటిలోకి కరెంట్ అనేటువంటి శక్తి కనుక వస్తే, విద్యుత్ శక్తి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి జడమైనటువంటి లైట్లు ఫ్యాన్లు మొదలైనటువంటివన్నీ కూడా విద్యుత్ శక్తి వల్ల ఎట్లా అయితే పనిచేస్తూ ఉన్నాయో అదే ప్రకారంగా మన యొక్క దేహేంద్రియాలన్నీ కూడా, బుద్ధి మొదలైనటువంటి దేహేంద్రియాలన్నీ కూడా ఆత్మ చైతన్యం వల్లనే పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఆత్మ చైతన్యం అనేటువంటి కరెంటు వాటికి అందితే అవి కాస్త వాటి పనులు అవి చేస్తాయి. ఆ చైతన్యం అనేటువంటి కరెంటు కనుక అందకపోతే అవి ఏమీ కూడా చేయలేవు. అదేవిధంగా ఈ వస్తుమయమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాని ద్వారా ఇది ఫలానా వస్తువని, ఇది మంచిదని, లేదా ఇది చెడ్డదని, ఇది పాపమని, ఇది పుణ్యమని, ఇది ఇట్లా చేయాలని, అది అట్లా చేయాలని, ఇవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా, దేహం ద్వారా చేస్తున్నామనంటే ఇలా చేయటానికి కారణం ఏమిటి, ఇలా తెలుసుకోవటానికి కారణం ఏమిటి, ఇలా చూడటానికి కారణం ఏమిటి, ఇలా వినటానికి కారణం ఏమిటి, ఇలా వాసన పిలచడానికి కారణం ఏమిటి అనేది మొత్తం కూడా ఆత్మ చైతన్యమే. కాబట్టి బుద్ధిలో నిజంగా అటువంటి లక్షణం ఏమైనా ఉందా? సంకల్పాలు చేసేటువంటి లక్షణం బుద్ధిలో
ఉపాధిలో ఉందా? సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి లక్షణం మనస్సులో ఉందా? పనిచేసేటువంటి లక్షణం దేహంలో ఉందా అని అంటే, ఆ లక్షణాలైతే ఉన్నాయి కానీ అవి పనిచేయాలంటే మాత్రం శక్తి కావాలి. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, అది ఊరికినే అట్లా ఉంటుంది, కానీ దానిలో ఒక లక్షణం ఉంది. ఏమిటంటే దాంట్లో కరెంట్ రాగానే తిరగటం మొదలుపెట్టింది, గాలి వస్తుంది. కాబట్టి అది గాలిని ఇస్తుంది, అయితే స్వతంత్రంగా ఇవ్వటల్లా, అది ఆ కరెంట్ అనేది కనుక అందులోకి వస్తే ఇస్తున్నది. అలాగనే కన్ను చూస్తున్నది, చూచేటువంటి శక్తి దానికి ఉంది, కానీ ఆ చూడటం అనేది ఎప్పుడు చూడగలుగుతుంది అంటే ఆత్మ చైతన్యం వచ్చినప్పుడే. అలాగే మనస్సు ఆలోచిస్తుంది ఎప్పుడు అంటే ఆత్మ చైతన్యం ఉన్నప్పుడే. కాబట్టి ఇవన్నీ కూడా జడమైనటువంటివి కనుక, జడమైనటువంటివన్నీ కూడా ఆత్మ చైతన్యం అందినప్పుడు, ఆత్మ నుంచి శక్తి వస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే పనిచేయగలుగుతూ ఉంటాయి. కాబట్టి వెనక ఆత్మశక్తి ఉంటేనే ఈ వస్తువులన్నీ కూడా, అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా పనిచేయగలుగుతాయి. ఇప్పుడు వస్తువులను చల్లబరిచేటువంటి శక్తి ఫ్రిడ్జ్కి, నీటిని వేడి చేసేటువంటి శక్తి హీటర్కి, గాలినిచ్చేటువంటి శక్తి ఫ్యాన్కి, వెలిగి కాంతినిచ్చేటువంటి శక్తి లైట్కి, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అని అంటే, ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేయటం లేదు, ఇవన్నీ కూడా కరెంటు వల్లే పనిచేస్తున్నాయి. ఈ విషయం మనకి తెలుసు. కాబట్టి కరెంటు అనేది కనుక వస్తే వాటి వాటి ధర్మాలని అవి నిర్వర్తిస్తున్నాయి. ఆత్మ చైతన్యం కనుక ఇక్కడ ఉంటే వాటి వాటి ధర్మాలని ఇవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అందువల్ల ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ వాటి వాటి ధర్మాలు నెరవేర్చడానికి కారణం ఏమిటంటే, జడమైనటువంటి వాటి అన్నింటికీ వెనక ఎవరా శక్తినివ్వటం వల్ల, ఎవరా శక్తి అని అంటే ఆత్మ. కాబట్టి అన్నింటినీ కదిలించడానికి, గ్రహించడానికి ఆధారం ఆత్మ చైతన్యమే. ఇప్పుడు ఒక గదిలో కుండ మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. కుండ ఉన్నది, మంచం ఉన్నది, చెంబు ఉన్నది, గ్లాస్ ఉన్నది, బిందు ఉన్నది, రకరకాలైనటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే అది రాత్రిపూట చీకటి, మనం తలుపు తీసాం, గదిలో వస్తువులన్నీ ఉన్నాయి కానీ ఏమైనా కనపడతాయా? ఫలానా వస్తువు ఫలానా అని చెప్పగలుగుతామా? లేదు, ఏ వస్తువు కూడా అక్కడ కనపడదు. మరి అయితే ఎప్పుడు కనపడుద్ది? ఒక క్యాండిల్ కనుక వెలిగిస్తే, లేదా ఒక బల్బు కనుక వెలిగిస్తే, ఆ వెలుతురులో మాత్రం మనకు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రపంచం కానీ, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ, వాటి యొక్క ధర్మాలు లక్షణాలు కానీ, వాటి యొక్క అనుభవాలు కానీ, ఆలోచనలు కానీ, సంకల్పాలు కానీ, అన్నీ కూడా జడమైనటువంటివి. వీటన్నిటి మీద ఆత్మ చైతన్యం పడినప్పుడే అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజంగా ఈ విషయం తెలుసుకోవడానికి పెద్దగా మనకేమి శాస్త్రంతో పని లేదు. ఎందుకంటే చీకట్లో వస్తువులు కనపడవండి, వెలుగు వస్తే వస్తువులు కనపడతాయి. జడమైనటువంటి వాటితో పనిచేయవండి, కరెంట్ ఉంటే పనిచేస్తుంది. జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయవండి, ఆత్మ చైతన్యం ఉంటే పనిచేస్తుంది. ఇది తెలుసుకోవటానికి పెద్ద గొప్ప శాస్త్రవేత్త కావాల్సినటువంటి అవసరంలా, కానీ ఇందులో నుంచి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఉంటుంది. ఏమిటనంటే, కన్ను పనిచేస్తున్నది అని అంటే ఈ కంటితో పాటు అక్కడ ఆత్మశక్తి ఉంది. కన్ను పనిచేస్తున్నది అంటే కంటితో పాటు ఆత్మ చైతన్యం, ఆత్మశక్తి అనేటువంటిది ఉంది. మనసు ఆలోచిస్తున్నది అంటే ఆ మనసుతో పాటు ఆత్మ చైతన్యం అనేటువంటిది ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లాగంటే ఫ్యాన్ తిరుగుతుందంటే అక్కడ కరెంట్ ఉన్నదని, లైట్ వెలుగుతుంటే కరెంట్ ఉన్నదని ఎట్లా తెలుసుకుంటున్నామో, అలాగనే మనం ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని చూస్తూ కూడా అక్కడ ఆత్మశక్తి వైపు మన యొక్క దృష్టిని మళ్లించాలి. అంటే మనం ప్రతి వస్తువును చూస్తూ ఆత్మ చైతన్యాన్ని చూడగలుగుతున్నాం. ప్రతి ఆలోచన ద్వారా, మనం చేసేటువంటి ఆలోచన ద్వారా ఆత్మ చైతన్య స్పృహ మనకి అవగాహన అవుతుంది. ప్రతి కోరిక, ప్రతి సంకల్పం మనం తెలుసుకుంటూ కూడా దానితో పాటుగా ఆత్మ చైతన్యం, ఒక కోరిక కలిగింది అని అంటే మనం కోరిక కలగటం, ఆ కోరికను ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచించడం, ఇవి ఆలోచిస్తామే కానీ కోరిక కలిగింది అని అంటే ఈ కోరిక కలగటానికి వెనక ఆత్మ చైతన్యం కారణం అని వెనక్కి తిరిగి ఆలోచించాం, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందువల్ల మన యొక్క దృష్టి ఆ వస్తువు మీద, అనుభవం మీద,
కాకుండా వాటిని తెలుసుకోవటానికి గ్రహించడానికి ఉపయోగించినటువంటి ఇంద్రియాల మీదకి మనోబుద్ధుల మీదకి మళ్ళించి అక్కడి నుంచి వాటికి ఆధారమైనటువంటి ఆత్మ మీదకి మళ్ళించాలి. చూడండి ఉదాహరణగా ఇది స్తంభం అన్నాం. ఇప్పుడు ఇది స్తంభం అన్న తర్వాత ఈ స్తంభం ఎంతలా ఉందండి, ఎంత సన్న ఉందండి, నలసదరంగా ఉందా, గుండ్రంగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, ఈ ఆలోచనలు చేశామా? మనకేం ప్రయోజనం లేదు. ఇది స్తంభం ఎవరు తెలుసుకున్నారు ఇది స్తంభం అని? కంటితో చూచి నేను తెలుసుకున్నాను. నువ్వు కంటితో చూస్తే కంటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వెనక మనస్సు ఉంటారా? మరి మనస్సు అనేటువంటిది ఎలా పనిచేసింది? ఆత్మశక్తి ఉండటానా? కాబట్టి ఈ స్తంభం అని తెలుసుకోవటం ద్వారా ఆత్మశక్తిని తెలుసుకోవాలా? ఇలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? అంతర్ముఖం కావాలి. బహిర్ముఖమైతేనేమో ప్రపంచం వైపు పోతాం, అంతర్ముఖమైతేనేమో పరమాత్మ వైపు వస్తాం. స్తంభం అంటే స్తంభం కాదు, ఏదైనా సరే, ఏ ఆలోచన వచ్చినా సరే, ఏ కోరిక కలిగినా సరే, ఏ సంకల్పం వచ్చినా సరే, ఆ సంకల్పం ఏమిటని విచారణ చేయటం కాదు, ఈ సంకల్పం ఎలా వచ్చిందని విచారణ చేస్తే ఈ సంకల్పం బుద్ధిది. కాబట్టి బుద్ధి ఎలా స్వతంత్రంగా చేయగలిగిందా ఈ సంకల్పాన్ని? స్వతంత్రంగా చేయలేదు, ఎందుకంటే బుద్ధి జడం కాబట్టి. అందువల్ల ఈ బుద్ధికి వెనుకున్నటువంటి చైతన్యం కారణంగా ఈ బుద్ధి సంకల్పం చేయగలిగింది. కాబట్టి ఆ ఆత్మ చైతన్యం దగ్గరికి మన దృష్టిని తీసుకెళ్ళాలి. ఇలా ప్రతి ఆలోచన, ప్రతి విషయం, ప్రతి మాట, ప్రతి అనుభవం అన్నీ కూడా ఆత్మ చైతన్యం దగ్గరికి పోవాలి. ఇదే మన కేరోపనిషత్తులో ఒక మాట వచ్చింది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఉపనిషత్తు మొత్తం మీద. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అని. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతి విషయ జ్ఞానము కూడా పరమాత్మ వైపు తీసుకెళ్ళి మన పరమాత్మలో నిలుపుతుంది. మన గనక అంతర్ముఖమైతే అమృతత్వం హి విందతే, అమృతత్వాన్ని అందుకుంటాం, మోక్షాన్ని అందుకుంటాం. కానీ మనకి అలవాటు ఏమిటంటే బహిర్ముఖం కావటం అలవాటు. ఎప్పుడు కూడా మన ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖమై ఉంటాయి, మన ఆలోచనలు కూడా బహిర్ముఖమై ఉంటాయి. బహిర్ముఖం కావటం మనకు అలవాటు, కానీ అంతర్ముఖం కావటం అలవాటు లేదు. నీ దృష్టిని కనుక అంతర్ముఖం చేసుకుంటే ఆత్మానుభూతిని పొందుతావు, నీ దృష్టిని కనుక బహిర్ముఖం చేసుకుంటే ప్రపంచంలో ఇరుక్కుపోతావు. ఏది కావాలంటే అది చేసుకో, నీ ఇష్టం అని మనం ఇక్కడ గ్రహించి మనం అంతర్ముఖం కావటానికే ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడే బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలని ఆత్మ ప్రకాశింపజేస్తున్నదే కానీ ఆయా స్థాయిల్లో జరిగేటువంటి కర్మలకి అనుభవాలకి బుద్ధికి ఏం సంబంధం లేదు. బుద్ధే కాదు మనసు, మనసే కాదు దేహం. ఇప్పుడు దేహం ఒక పనిచేస్తుంది, దేహం పనిచేయటానికి మనసు ఆలోచనల కారణం, మనసు లాంటి ఆలోచనలు చేయటానికి బుద్ధిలో ఉన్నటువంటి కోరిక కారణం. కాబట్టి బుద్ధిలో కోరిక ఉంది, మనసేమో ఎలా తీర్చుకోవాలో ఆ కోరికని ఆలోచించింది, దేహమేమో పనులు చేసింది, ఇవన్నీ జరిగినాయి, బాగానే ఉంది. అది ఆ పని వల్ల ఏదో ఫలితం వచ్చింది, సుఖమో దుఃఖమో లాభమో నష్టమో ఏదో ఒకటి వచ్చింది. ఆ లాభ నష్టాలను కూడా మనసు అనుభవిస్తుంది. ఇంతవరకు తెలుసుకుంటే మనం లౌకికమైనటువంటి వ్యవహారంలో ఉంటాం. అలా కాకుండా ఈ కర్మలు కానీ, ఈ దేహం చేసినటువంటి కర్మలు కానీ, మనసు చేసినటువంటి ఆలోచనలు కానీ, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు కానీ, వాటికి ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? ఆత్మ వల్లనే బుద్ధిలో కోరికలు బయటకు వచ్చినాయి, ఆత్మ వల్లనే మనసులో నుంచి ఆలోచనలు వచ్చినాయి, ఆత్మ వల్లనే దేహం పనిచేయగలిగింది. అయితే ఈ పనికి కానీ, ఈ ఆలోచనలకు కానీ, ఈ కర్మలకు కానీ, వీటన్నిటికీ ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పని వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలకి ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పని వల్ల పాపం కనుకొస్తే అది ఆత్మ అనుభవించాలనా, పుణ్యం వస్తే అది ఆత్మ అనుభవిస్తుందా అనంటే ఆత్మకి ఏ సంబంధము లేదు. ఎందుకని? ఆత్మ కదలక మెదలక ఊరకే అలాగే ఉండేటువంటిది, అది కదలటానికి వీలు లేదు. కానీ దానికి కళ్ళు లేవు, మనసు లేదు,
బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, ఆకాశం కన్నా స్వచ్ఛమైనటువంటిది, కాబట్టి ఎలాగూ తెలుసుకోవడానికి వీల్లేదు, ఏ ఇంద్రియానికి అందేది కాదు, అది సర్వత్రా వ్యాపించి ఉన్నది, అది ఒక దివ్యమైనటువంటి శక్తి, దానికి ఆనందం తప్ప రెండవదేమీ తెలియదు, కాబట్టి అది ఇంకా ఆనందం పొందాలనో సుఖాలు పొందాలనే కోరుకోదు, కోరుకోదు కాబట్టి కర్మలు చేయాల్సిన పని లేదు, అసలు కర్మలు చేయడానికి కావాల్సినటువంటి ఇంద్రియాలు అవయవాలు దానికి లేవు, కాబట్టి అదేమిటి, ఊరికినే ఉండేది అంతే, కేవలంగా ఉంటుంది. ఆ కేవలంగా ఉండేటువంటి ఆత్మకి ఈ దేహం చేసేటువంటి పాపాలు పుణ్యాలు అంటుకుంటాయా? అంటుకోవు. అయితే మరి ఆత్మ ఏమిటి? అది ఒక శక్తి, ఒక దివ్య శక్తి. ఆ శక్తిని పుచ్చుకొని పనిచేస్తా ఉంది. ఆహా, నా శక్తిని పుచ్చుకోవద్దని అందు, నా శక్తిని పుచ్చుకోమని అందు. అది శక్తి కాబట్టి అంతే దాన్ని నువ్వు తీసుకుంటున్నావు. దారిలోనే వెళ్తా ఉన్నావు, చలికాలంలో ఎవరో చలిమంట వేసుకుంటున్నారు, దాని అమ్మడి పోతా ఉన్నావు, నీకు కూడా వ్యసనం తగిలింది అంతే. దాని అమ్మడి పోతున్నా కూడా వ్యసనం తగిలింది, దూరంగా కనకపోతే ఆ వ్యసనం తగలదు. దీనివల్ల నీకు వ్యసనం తగిలినందువల్ల కానీ తగిలినందువల్ల కానీ అక్కడ ఏమైనా ఆ అగ్ని ఏమైనా చెప్తుంది, నువ్వు రామయ్యా ఇక్కడ కూర్చో నా వేడిని తీసుకోమని చెప్పదు. సూర్యుడు ఏమైనా చెబుతున్నాడా, నేను బాగా వెలుగుతూ ఉన్నాను, మీరు కాస్త పనులు చేసుకోండి, చక్కగా మంచి పనులు చేయండి, ఆ పుణ్యం నాకు ఇవ్వండి అని అంటాడా? కాబట్టి ఇక్కడ ఆత్మ కూడా అంతే. మరి నువ్వు ఆత్మవే కానీ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కావు కాబట్టి ఈ కర్మలతో కానీ కర్మఫలాలతో కానీ నీకు సంబంధం లేదు, పాపపుణ్యాలతో కానీ లాభ నష్టాలతో కానీ నీకు సంబంధం లేదు, నీకు ఏ శోక మోహాలు కూడా లేవు. అయితే నీవు నీవుగా ఆత్మగా ఉంటేనే, నువ్వు ఆత్మగా ఉండగలిగితేనే వీటితో ఏ సంబంధం లేకుండా నువ్వు కేవలంగా ఉంటావు. అలా కనుక కాకపోతే నువ్వు ఆత్మగా ఉండటం లేదని గుర్తు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆత్మగానే ఉండాలి, నీకు ఏ రకమైనటువంటి దుఃఖము లేదు. ఇది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి అనాత్మ వస్తువులకి జడ వస్తువులకి ఆత్మ ప్రకాశం కావాలి. మరి ఆత్మ వస్తువుకి ఏం ప్రకాశం కావాలి? 29వ శ్లోకం చూడండి. స్వబోధే నాణ్య బోధే చ దీపానికి, దీపం వెలుగుతూ ఉండేటువంటి దీపానికి తన యొక్క ప్రకాశాన్ని తెలియజేయటానికి, అంటే నువ్వు బాగా వెలుగుతున్నావు అని తెలియటానికి లేదా దాన్ని చూడటానికి, అన్య దీపేచ్ఛ యథా నా, మరొక దీపం ఎలా అవసరం లేదు. వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడటానికి మరొక వెలుగుతున్నటువంటి దీపం ఎట్లయితే అవసరం లేదో, బోధరూపతయా ఆత్మన, బోధస్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకోవటానికి స్వబోధే, అంటే తనను తాను తెలుసుకోవటానికి అన్యబోధేచ్చ నా, మరొక జ్ఞానం అవసరం లేదు. ఆత్మను తెలుసుకోవటానికి మరొక ఆత్మ అవసరం లేదు, ఎందుకంటే ఆత్మ జ్ఞానస్వరూపం అంటే వెలుగది, కాబట్టి వెలుగును తెలుసుకోవటానికి ఇంకో వెలుగు అక్కర్లా. దీపం కనుక వెలుగుంటే ఆ దీపాన్ని తెలుసుకోవటానికి ఇంకోటి అక్కర్లా, ఆ దీపంతో ఇంక దేనైనా తెలుసుకోవచ్చు. ఆ వెలుగుతున్నటువంటి దీపంతో చీకట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా వెలుగుతున్నటువంటి దీపం తీసుకొస్తే అన్నీ మనం చూడగలుగుతాం. మరి దీపాన్ని చూడటానికో ఇంకో దీపం కావాలనా? అక్కర్లా. అలాగే మనకి రాత్రిపూట ఏ వస్తువులు కూడా కనపడవు, తెల్లవారేటప్పటికీ మళ్ళీ అన్నీ కనపడతా ఉంటాయి. ఎందుకని? ఆ సూర్యుడు వస్తున్నాడు కాబట్టి. కాబట్టి సూర్యుడు కనుక వచ్చాడంటే ఏ వస్తువుల్ని కూడా మనం చక్కగా చూసుకోవచ్చు, ఇంకేం మనకి ఇబ్బంది లేదు. మరి సూర్యుడు చుట్టానికి ఏం కావాలి? సూర్యుడు చుట్టానికి కూడా దీపం వెలిగించి వస్తారా ఎవరన్నా? లేదు. అంటే జడమైనటువంటి వస్తువులకి వెలుగు కావాలి, కానీ వెలిగే వస్తువులకి
వెలుగు అక్కర్లా. అదే ఇక్కడ చెప్తుంది, స్వబోధే నాణ్యబోధేచ్చ బోధరూపతయాత్మన. కాబట్టి వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడటానికి వేరొక దీపం అక్కర్లేదు, అలాగే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి మరొక ఆత్మ అవసరంలా, ఎందుకంటే మరొక జ్ఞానం అవసరంలా. ఈ సిద్ధాంతాన్ని బట్టే ఆత్మని తెలుసుకోవటానికి మనం ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఆత్మను తెలుసుకోవటానికి మనం ఏం ప్రయత్నం ఎందుకు చేయక్కర్లేదండి? మరి మోక్షం కోసమే కదా మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది, మరి సాధనలు చేస్తూ ఉంది, శాస్త్రాలు వింటూ ఉంది, విచారణలు చేస్తూ ఉంది, ఇవన్నీ కూడా అందుకే కదా అని అంటారు. నిజం ఏమిటంటే ఆత్మ అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ప్రకాశం, కోటి సూర్య సమప్రభా తేజం. దాన్ని చూడటానికి ఏ జ్ఞానం అక్కర్లా, కానీ దాన్ని కప్పింది అజ్ఞానం. ఆ ఆత్మని అజ్ఞానం కప్పించింది. మనకి జ్ఞానం ఎందుకు కావాలంటే ఆ కప్పి ఉంచినటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి కావాలి. కప్పి ఉన్న అజ్ఞానాన్ని కనుక తొలగిస్తే ఆత్మ దానంతరదే ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది, మనకి అజ్ఞానం కప్పినా కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది, కానీ ఆ అజ్ఞానం మన కంటిని కప్పటం వల్ల మనకు కనపడతల్లా. కాబట్టి మనం తొలగించుకోవాల్సింది ఏమిటంటే మన కంటిని కప్పినటువంటి అజ్ఞానం. అక్కడ సూర్యుడు వెలుగుతున్నాడు అనుకోండి, ఈ కంటికి ఇలా చేయడం పెట్టాం, ఎవరు కనపడతారు? ఎవరు కనపడరు. సూర్యుడు కనపడాలంటే ఏం చేయాలా? సూర్యుడిని ఏమైనా తయారు చేసి మనం ఆకాశంలోకి పంపించాలనా? అక్కర్లా. మనం చేయాల్సింది ఈ చేతిని తీసేసి సరిపోయి. ఇప్పుడు కూడా అంతే, మనం మోక్ష స్వరూపులం. నేను మోక్షాన్ని పొందాలండి అని అనుకుంటున్నామే, ఇది ఒక అజ్ఞానం. మనం అసలు మోక్ష స్వరూపులం, మోక్ష స్వరూపులమైనటువంటి మనం మోక్ష స్వరూపులం అని తెలుసుకోలేకపోతున్నాం, అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం అజ్ఞానాన్ని కనుక తొలగిస్తే మనం మోక్ష స్వరూపులను తెలుసుకుంటాం. అంతే తప్ప మోక్షాన్ని మనం అందుకోవక్కర్లా. మనం మోక్షమే, మోక్షం అంటే మనమే, మన యథార్థ స్వరూపం మోక్షం. మనం యథార్థంగా పరమాత్మ, కానీ పరమాత్మను తెలియదు. తెలియకపోవడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం తొలగితే చాలు మనం మోక్ష స్వరూపులని తెలుసుకోవాలి. అజ్ఞానం ఎట్టు దొరుకుద్ది? జ్ఞానంతో దొరుకుద్ది. కాబట్టి జ్ఞానం దేనికి ఉపయోగపడదు? మోక్షాన్ని అందించడానికి ఉపయోగపడదా? అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపయోగపడదా? అజ్ఞానాన్ని తొలగించడానికే జ్ఞానం. అజ్ఞానం తొలగిపోతే ఇక ఉన్నంతా కూడా మోక్షమే. ఆ విషయాన్నే ఇక్కడ మనకి 29వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మనం ప్రతిరోజు కూడా పగటిపూట సూర్యుని యొక్క ప్రకాశం వల్ల అన్ని వస్తువుల్ని, వ్యక్తుల్ని అన్నిటినీ కూడా చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆ సూర్యుడిని దేనివల్ల చూడగలుగుతున్నాం? సూర్యుడు కనుక అక్కడ ఉంటే అన్ని చూడగలుగుతున్నాం, బాగానే ఉంది. మరి సూర్యుడిని చుట్టానికో మనకేం కావాలి? ఏమీ అక్కర్లేదు, అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంది. సూర్యుని ప్రకాశం లేనటువంటి రాత్రిపూట ఏమిటండి? ఇదిగో ఈ దీపాలు ఉంటారా, ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకోగలుగుతున్నాం. ఈ దీపాలు కనుక లేక చీకటి కనుక అయితే చీకట్లో ఒకళ్ళకొకళ్ళు ఎవరు కూడా కనపడరు. అందువల్ల సూర్యుడి యొక్క ప్రకాశం లేనటువంటి రాత్రిపూట కూడా దీపం అనేటువంటిది మనకి ప్రకాశాన్ని ఇస్తూ ఉంది. మరి దీపాన్ని చుట్టానికి ఏం కావాలండి? దీపాన్ని చుట్టానికి ఏమక్కర్లా. దీపాలు లేకపోతే మనం ఒకళ్ళకొకళ్ళు కనపడం, దీపం ఉంటే కనపడదు. మరి దీపాన్ని చుట్టానికి ఏం కావాలి? దీపాన్ని చుట్టానికి ఏమక్కర్లా, చక్కగా కనపడతా ఉంటుంది, దానంతరదే కనపడతా ఉంటుంది. అది స్వయం ప్రకాశం, స్వయంగా అది తనంతర తనగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. అదే ప్రకారంగా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవటానికి మనకు జ్ఞానంతో పని లేదు. ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకోవటానికి మరొక జ్ఞానం మనకు అక్కర్లా. చైతన్యాన్ని చూడటానికి మరొక చైతన్యం అక్కర్లా. కేవలం మన అజ్ఞానం దొరికితే చాలు, అజ్ఞానం దొరకటం కోసమే జ్ఞానం. కాబట్టి మనం నేర్చుకునేటువంటి శాస్త్రం అంతా దేనికంటే అజ్ఞానాన్ని దొరికించుకోవటానికి. మనం మోక్షాన్ని పొందాలి అనుకునేదంతా కూడా మనకి తెలియకుండానే మనం మోక్ష స్వరూపులం కాదు కాబట్టి మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం, కానీ మోక్ష స్వరూపులమే అయినప్పటికీ కూడా మోక్ష స్వరూపులం తెలుసుకోలేకపోతున్నాం. అంతేగాని మోక్ష స్వరూపులం కాకపోలా,
మనం మోక్షస్వరూపమే. ఆ విషయం తెలుసు కదా పాత్రం, ఆ విషయం తెలియటానికే మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం అవుతా ఉంది. రాత్రిలో కరెంట్ పోయి లైట్ కనుక ఆరిపోయినప్పుడు మనం క్యాండిల్ వెలిగించి ఆ వెలుగులో అన్నింటిని చూస్తాం. మరి క్యాండిల్ని చూడాలంటే మనకి ఏం అక్కర్లా. కాబట్టి ఏ ప్రకాశం వల్ల, ఏ వెలుగు వల్ల సర్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామో అటువంటి ప్రకాశాన్ని చూడటానికి మరొక ప్రకాశం అవసరం లేదు. చీకట్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరో పిలిచారు, ఇప్పుడు బాగా చీకటి అనుకోండి, అన్ని లైట్లన్నీ పోయినాయి, కరెంటు పోయింది, ఎక్కడ ఏం కనపడతలేదు. అంతలోకి వచ్చి ఎవరో సుబ్బారావు గారు, ఓ పుల్లారావు గారు అని ఎవరో పిలిచారు. పిలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సుబ్బారావు, ఏవయ్యా, ఏమంటే ఉన్నారా మీరు, ఉండు లైట్ రాని నేను చూసుకొని నేను చెప్తా అని అంటున్నారా. లైట్ రానివ్వండి నేను ఉన్నానో లేదో చూసుకొని వస్తాను అని ఏమని అంటున్నారా? అంటలా. ఎందుకని? మీ సంగతి మీకు తెలుసు, మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి తెలియదు మీరు అవునా కాదా అనేది, ఎందుకంటే చీకటి కాబట్టి. కానీ మీకు మాత్రం మీ సంగతి మీకు తెలుసు. అలాగనే ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది, అది స్వయం సిద్ధమైనటువంటిది. అందువల్ల దాన్ని తెలుసుకోవటానికి మరొక రకమైనటువంటి జ్ఞానం ఏమీ కూడా అవసరం లేదు, కేవలం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అటువంటి ఆత్మని పొంది తరించాలంటే మనం ఏం సాధన చేయాలో ఆ సాధనని తర్వాత శ్లోకంలో తెలియజేయబోతున్నారు. ఆ సాధన ఏమిటో మనం రేపు తెలుసుకుందాం. అది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం.